దేశ మాజీ ప్రధాని చుట్టే తిరుగుతోంది తెలంగాణ రాజకీయం. ఆయన విగ్రహం పెట్టాలన్న పంతంతో అధికార పార్టీ ఉంది. అధికారంలోకి వచ్చాక కూల్చేస్తామంటుంది విపక్ష పార్టీ. విగ్రహంపై నాయకులు నిగ్రహం కోల్పోవడం ప్రధాన పార్టీల మధ్య అగ్గి రాజేసింది. తగ్గేదేలే అంటున్నారు రెండు పార్టీల నేతలు. దీంతో తెలంగాణలో రాజకీయం రంజుగా మారింది. ఇంతకీ మాజీ ప్రధాని విగ్రహంపై ఎందుకింత రచ్చ? తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ గా బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొన్నాళ్లుగా బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై బీఆర్ఎస్ కౌంటర్లు వేసింది. సీఎం తన సోదరుడి కంపెనీతో ఏ విధంగా ఒప్పందాలు చేసుకుంటారని ఎదురుదాడి చేసింది. రాష్ట్రంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందులు పెట్టడంతో పాటు ఇంకా రాష్ట్రంలో 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని అంటోంది విపక్ష పార్టీ. రాష్ట్రంలో నిరుద్యోగుల అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలన్న వ్యూహంతో బీఆర్ఎస్ ఉంది. మెగా డిఎస్సీని ప్రభుత్వం వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. నిరుద్యోగుల్ని తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ తెర వెనుక కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇక గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలనే డిమాండ్తో పాటు గ్రూప్ 2-3 పరీక్షల పోస్టులను పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎదురుదాడి చేసింది. తాజాగా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసన తెలిపింది. మరోవైపు GO 46 వ్యతిరేకంగా గులాబీ పార్టీ ఫైట్ చేసింది. ఏ అంశాన్ని వదలకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలన్న ఆలోచనతో వ్యూహాలకు పదును పెడుతోంది బీఆర్ఎస్. తాజాగా బీఆర్ఎస్ తెలంగాణలో సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. తెలంగాణ నూతన సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే విగ్రహ నిర్మాణం పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ రాష్ట్రానికి తీసుకువచ్చి మాజీ ప్రధాని విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సెక్రటేరియట్ ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అంగీకరించమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేశారు. దీంతో రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంతో రాజీవ్ గాంధీకి సంబంధం లేదంటూ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నాల్లో ఉంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటున్నారు కేటీఆర్. రాజీవ్ విగ్రహంతోనే ఆగలేదు గులాబీ పార్టీ. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి ఉన్న రాజీవ్ గాంధీ పేర్లను తొలగిస్తామని చెబుతోంది బీఆర్ఎస్. అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకున్నామంటున్నారు కేటీఆర్. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో స్థానికంగా ఉన్న నేతల పేర్లు, విగ్రహాలు మాత్రమే ఉంటాయని, తెలంగాణలో జాతీయ నేతల విగ్రహాలు, వాళ్ల పేర్లు ఎందుకని సెంటిమెంట్ని రాజేస్తూ కేటీఆర్ చేసిన కామెంట్స్ రచ్చకు దారితీశాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రస్థాయిలో స్పందించింది. రాజీవ్ గాంధీ స్ఫూర్తితోనే కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలని కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడాలంటూ కేటీఆర్ కి సవాల్ విసిరారు. దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చనేది సీఎం వాదన. సెక్రటేరియట్ ముందు కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారన్న రేవంత్ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు కేటీఆర్. సచివాలయం పరిసరాల్లోని చెత్తా చెదారాన్ని తాము అధికారంలోకి వచ్చిన రోజునే తొలగిస్తామని సవాల్ విసిరారు. ఢిల్లీ గులాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేమంటూ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. మానసిక అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానంటూ రేవంత్ రెడ్డి టార్గెట్ గా ట్వీట్ చేసి పొలిటికల్ హీట్ మరింత పెంచారు కేటీఆర్. తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్కి రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుతో ఇప్పుడో బ్రహ్మాస్త్రం దొరికింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తున్నారని మరోసారి ప్రజల్లో సెంటిమెంటు రగిలించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. రాజీవ్ గాంధీ విగ్రహంపై రెండు పార్టీల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.